అభిమాన దళం ఉందో మీరు అంటే నౌ సరితూగడం అదంతా కాదు నాగరాజ్ గారు యూ హ్యావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ కదా అరవింద్ కేజ్రీవాల్ గాని అరవింద్ కేజ్రీవాల్ రకరకాలుగా ఇన్సల్ట్ చేశారు శిలా దీక్షిత్ గారు చాలా సంవత్సరాలు సీఎం గా పరిపాలించారు ఢిల్లీ సీఎం గా నో వన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ దట్ అరవింద్ కేజ్రీవాల్ విల్ బికమ్ చాలా మంది ఉన్నారు స్వీతీ టు బీ సీరియల్ ఆర్టిస్ట్ ఆమె హోటల్లో గా కూడా వర్క్ చేశారు అండ్ నో వన్ హాస్ ఎక్స్పెక్టెడ్ దట్ మోదీ విల్ గివ్ హర్ మోస్ట్ పవర్ఫుల్ డెసిగ్నేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవ్రీబడి హాస్ షాక్డ్ కదా అట్లా సరితూగడాలు ఈ ముందు నిల్చోగలరా సోషల్ మీడియా సో పవర్ఫుల్ అండి అండ్ మీకు తెలుసు జర్నలిస్ట్ అంటే అది ఎంత ప్రెస్ అనేది ఎంత పవర్ఫుల్ మీడియానో మీకు తెలుసు నేను ఇక్కడ అక్కడ ఎవరున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదంతా నన్ను ఆలోచించట్లేదు ద ఓన్లీ థింగ్ ఇస్ ఇఫ్ ఆర్ డిటర్మినేషన్ ఇస్ సో స్ట్రాంగ్ ఆర్ విల్లింగ్ ఈజ్ సో స్ట్రాంగ్ అది నేను కాదు మీరైనా గెలుస్తారు అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రకారం అడుగుతున్నాను మీ సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లైనా పడతాయి అనుకుంటున్నారా మీరు అరే మీరు మళ్ళీ అది 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 నేను దానికి సంబంధించింది కాదు ఇక్కడ మామూలుగా అడుగుతున్నాను క్రిస్టియన్ వోట్స్ విల్ కమ్ ఫర్ మీ నా సామాజిక వర్గం కాదు మీరు ఎస్టర్డే ఫేస్బుక్ లైవ్ చూసారో లేదో కేఏ పాల్ గారిది నాతో పాటు ఐ వాజ్ నాట్ ఓన్లీ ద పర్సన్ హూ హాస్ వెల్కమ్ ఇన్ ద పార్టీ నాతో పాటు ఇంకా పది మందిని కూడా ఆయన ఇన్వైట్ చేశారు ఒకళ్ళు కమ్మ ఒకళ్ళు వైశ్య ఒకళ్ళు బ్రాహ్మిన్ అండ్ ఒకళ్ళు యాదవ ఒకళ్ళు ఎస్టీ ఒకళ్ళు ఎస్సీ చాలా మంది ఉన్నారు నేను ఎందుకండి బికాస్ ఆఫ్ బికాస్ ఆమ్ పబ్లిక్ ఫియర్ జర్నలిస్ట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ సోషల్ మీడియాలో ఎక్స్పోజర్ అయింది మీరు ఇంకొకసారి కూడా ఫేస్బుక్ లైవ్ చూడండి చాలా మంది చూస్తున్నారు నా చుట్టూ చూస్తాను చూస్తాను బాలకృష్ణ గారి మీద మీ ఒపీనియన్ ఏంటండి అసలు బాలకృష్ణ గారు ఐ రెస్పెక్టింగ్ హిమ్ అలాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ అ పొలిటీషియన్ ఎన్టీ రామారావు గారి వారసుడిగా ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ అక్కడ ఆయన కొంతవరకు డెవలప్ చేశారని చెప్పేసి ఒక టాక్ ఉంది మీరు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ అంటే మీకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఏమేం డెవలప్ చేశారా ఏమేం డెవలప్మెంట్స్ జరిగాయి మీకు అవగాహన ఉందా ఏమో హాస్పిటల్కి సంబంధించి కూడా కొంత డెవలప్ చేశారని చెప్పేసి ఉంది సో అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడటం గానీ లేదంటే అక్కడ సమస్యల గురించి మీరు ఎప్పుడైనా ఏమైనా తెలుసుకున్నారా పొని అది నా ప్లేస్ అండి నా హోమ్ టౌన్ ఆ మీరు చూసిన మీరు ఎప్పుడైనా ఎందుకు వెళ్తాను రెగ్యులర్ గా వెళ్తుంటా ఎవ్రీ మంత్ నేను విజిట్ చేస్తాను హిందూపురం ఇప్పుడు ఎస్టడీ ఓన్లీ నాకు ఆయన అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్వేతారెడ్డి అని చెప్పేసి yes ఇప్పటిదాకా నేను నేను ఇక డ్రామాటిక్ ఏం చెప్పను మీకు టు బి ఆనెస్ట్ నాకు నేను అక్కడ అంతా రీసెర్చ్లు చేశాను అవి ఇవి నేను నేను డీప్ ఇంటిది రూట్స్ పోయాను నేను చెప్పను చెప్పకూడదు కూడా అది చాలా డ్రామాటిక్ అవుతుంది ఇట్లా ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు లేదా అప్పుడే మా ఇన్ని మాట్లాడేస్తుంది అంటారు ద థింగ్ ఈస్ నేను నిన్ననే కదా అనౌన్స్ అయింది గా ఇప్పటి నుంచి నేను చాలా రెగ్యులర్ గా నేను వన్ మంత్ ఒకసారి వెళ్లేదాన్ని కాబట్టి ఇప్పుడు అలా కాదు నేను హిందూపూర్లో స్టే చేయాల్సి వస్తుంది ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ బీన్ గివెన్ అ టార్గెట్ బై కే పాల్ గారు ఇప్పుడు ఇది అనౌన్స్ చేశారు కదా అఫీషియల్గా ఆయన ఒక మీటింగ్లో కన్ఫర్మ్ చేస్తారు టికెట్ ఎప్పుడంటే ఇప్పుడు జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వరకు ట్వె టెన్ థౌజండ్ మెంబర్స్తో నేను మెంబర్షిప్ చేయించాలి పార్టీలోకి రిజిస్ట్రేషన్ చేయించాలి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి టెన్ 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 రూపీస్ కాంట్రిబ్యూషన్ తీసుకుని వాళ్ళతో రిజిస్టర్ చేయించాలి మెంబర్షిప్ తీసుకున్నట్టు చేసిన తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ మై టార్గెట్ విల్ బి ఫినిష్డ్ ఆన్ దట్ డే మీటింగ్ కండక్ట్ చేస్తాం మనం హిందూపురంలో అప్పుడు ఆయన వచ్చి అఫీషియల్ గా ఇంకా దాన్ని ఏమంటారు లాక్ కరదీజి అంటారు కదా అలా టికెట్ లాక్ అవుతుంది అనమాట టికెట్ విల్ బి ఫైనలైజ్డ్ అఫీషియల్లీ ఓకే మీరు మంత్లీ వన్స్ వెళ్ళే వాళ్ళు అని చెప్తున్నారు కదా ఇప్పుడున్న ఏదైనా ఇప్పుడు నేను బాలకృష్ణ గారు అక్కడ ఏం అభివృద్ధి చేశారు బాలకృష్ణ గారు ఎంత ఫోకస్ చేశారు అన్న దాని గురించి నేను కామెంట్ చేయను మీరు అన్నారు ఎంతో కొంత అయితే జరిగిందని ప్రతి ప్లేస్లో ఎంతో కొంత కాదు కదా మనం తవ్వే కొద్దీ సమస్యలు ఉంటాయి ఎంత చేసినా ఇంకా అది చేయలేదు అది చేయలేదు అనే సమస్యలు సమస్యలకు ఎక్కడ కొద్దు ఉండదు ఎంత డెవలప్మెంట్ అయినా ఇంకా వస్తూనే ఉంటాయి అక్కడ బేసిక్ నీడ్స్ అండి వాటర్ ఈరోజు కూడా వాటర్ కావాలంటే బింద వాటర్ ఫైవ్ రూపీస్ పెట్టి కొనాలి అది కూడా ప్యూర్ సాల్ట్ వాటర్ ప్యూర్ సాల్ట్ నాట్ టెలింగ్ యూ ప్యూర్ వాటర్ ప్యూర్ సాల్ట్ వాటర్ రోడ్లు భయంకరంగా ఉంటాయి మీరు ఆ రోడ్డు మీద నుంచి వెళ్తే బా మీ బాడీ అంతా పొల్యూటెడ్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో మీరు పదిసార్లు స్నానం చేయాల్సి ఉంటుందేమో రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి పొల్యూటెడ్ ఏరియా వాటర్ ఇస్ ద బేసిక్ సోర్స్ మీకు తెలుసు కదా వాటర్ మనకు తాగడానికి లేకపోతేనే అంత విలువలు ఆడిపోతాం అట్లాంటి ఉప్పు నీళ్ళు డబ్బులు పెట్టి కొంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం గతంలో కూడా చెప్పారు అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాల్సింది ఆగిపోయిందని చెప్పేసి ఇట్లా పీపుల్ ఆర్ బీంగ్ సఫర్డ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి ఇంకా కొన్ని నోటిఫై చేయొచ్చు జనాలు వచ్చి చెప్తారు కదా మనం ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ లాగా ఏదో ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని ఇంటర్వ్యూ చేసినంత సులువైతే కాదు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా చాలా సమస్యలు ఉంటాయి చెప్తారు సో అది యాజ్ అఫ్ నాఫ్ ఇవి ఇవి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను టు బి ఆనెస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎట్లా ఉంది ప్రాబ్లం అయితే అది అట్లనే ఉంది స్టిల్ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మాకు అక్కడ ఓన్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక వన్ వీక్ స్టే చేయాలన్నా కూడా డబ్బులు పెట్టే కొనాలి వాటర్ సరే ఓకే మీ లీడర్ కేఏ పాల్ గారు ఆయన మీద అంటే గొప్ప మతప్రచారకర్తగా అనే పేరు ఉంది మీకు ఏమైనా సజెస్ట్ చేయమంటే అంటే మీరు కూడా మత ప్రచారం చేయండి అంటే మీరు చేయడానికి వెళ్తారు అలాగే ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ పాస్టర్గా చేశారు అభిమానించే అభిమానించేవాళ్ళు కొంతమంది బ్రదర్ అని పిలుస్తారు కొంతమంది కే పాల్ గారు అంటారు కొంతమంది పాస్టర్ గారు అని పిలుస్తారు నేను జస్ట్ బ్రదర్ అని అంటున్నాను నార్మల్గా ఒక లాగా జస్ట్ బ్రదర్ అని అంటున్నాను ఆయనకి ఆ ప్రీచింగ్స్ ఇచ్చి 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 అలవాటైపోయి మీడియాతో మాట్లాడేటప్పుడు జస్ట్ అట్లా వస్తుంది ఎందుకంటే ఇంత నేమ్ ఆఫ్ గాడ్ దేవుడి సన్నిధిలో దేవుడి కృప వల్లనే అవి ఇట్స్ స్పోర్ట్స్ కామన్ కదా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన స్పీచ్లు ఇచ్చి ఇచ్చి మధ్యలో అట్లా వస్తూ ఉంటుంది ఆయనకి దానివల్ల ఇదేదో ఈ పార్టీ ఏదో నేను నిన్న ఫేస్బుక్ లైవ్లో కూడా చెప్పాను పాల్గారు నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను మీ పార్టీని ప్రజాశాంతి పార్టీ అంటే ఏంటి కొంపదేశం అందరినీ క్రిస్టియన్లో మార్చేస్తారైనా ఈస్ దిస్ పార్టీ గోయింగ్ టు బి యాజ్ ఎ బ్రాండ్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ అని అనుకున్నాను బట్ ఈరోజు ఇంతమంది క్రిస్టియన్స్ ముగ్గురు నిన్న ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటే అందులో ముగ్గురు మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు మిగతా వాళ్ళంతా డిఫరెంట్ కాస్ట్ సో వై దట్ మెసేజ్ ఏంటంటే ఇట్స్ ఇట్స్ సెక్యులర్ పార్టీ ఓకే మీకు పర్సనల్ గా తెలిసిన విషయం అంటే కెయ పాల్ గారి కెరీర్ సడన్ గా డౌన్ అవ్వడానికి కారణం ఏంటండి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగారండి అవునవును సడన్ గా డౌన్ అవ్వడానికి కారణం ఏంటైనా దర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్ అండి ఆయన పర్సనల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యారనే విషయం నేనైతే విన్నాను బికాస్ ఆఫ్ ద ఇస్ బిన్ క్రియేటెడ్ ఆన్ హిస్ బ్రదర్ అది మీడియా క్రియేట్ చేసింది అని అంటారు డిస్టర్బెన్స్ వల్ల బట్ వన్స్ పాయింటే మీరు యూట్యూబ్లో చూస్తుండొచ్చు చాలా మంది ఈరోజు కేఏ పాల్ని ఒక కామెడీ పీస్గా చూస్తున్నారు యూట్యూబ్లో బట్ ఆ కేఏ పాల్ మన రాష్ట్ర గవర్నెన్స్ ని కూడా శాసించారు అండ్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ని కూడా ఆయన శాసించారు ఆయన ఎన్ని ఫండ్స్ తెచ్చారు ఎన్ని హాస్పిటల్స్ కట్టారు ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఆయన బిల్డప్ చేశారు అని ఒకటి చూశాను నేను పాటు నేను గూగుల్లో కూడా నేను సెర్చ్ చేశాను ఐ సీన్ అబౌట్ హిమ్ కాకపోతే నాకు అనిపిస్తుంటుంది అయ్యే ఆయన ఎందుకు ఇట్లా కామెడీ పీస్గా దర్ ఆర్ ఫ్యూ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు అసలు ఆయన సో టెరిఫిక్ అండ్ హిస్ పవర్ఫుల్ పర్సన్ ఒక బొగ్గులు నే ఎస్టడీ ఆల్సో ఆయన ఇంప్రెస్లో అన్నారు బొగ్గుల నుంచి బోయింగ్ వర్క్ అని చెప్పేసి బొగ్గులు ఏరుకునే స్థాయి నుంచి వలసలో ఒక చిన్న గ్రామం అండ్ ఆయన టెన్త్ క్లాస్ కూడా ఫెయిల్ అయ్యారు టేక్ హిమ్స్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు ఉండి ఇప్పుడు నేను ఉన్నాను బీఫార్మ్స్ చేసి మన మా ఫాదర్ హిజ్ అ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిటైర్డ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంత కొద్దో గొప్ప ఫెసిలిటీస్ ఉండి మనమే ఇంకా ఇలా ముందుకు వెళ్తున్నామంటే బట్ మైనస్ మైనస్ మైనస్లో నుంచి వచ్చి ఒక పీక్స్కి వెళ్ళి ఆఫ్కోర్స్ డ్యూ టు ద సిచ్యుయేషన్స్ ఆర్ డ్యూ టు హిస్ డెస్టినీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఆయన లైఫ్లో కూడా జరిగాయి